ఇక జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు తారాదేవి దర్శనం ఏ విధంగా అయింది బెజవాడలో ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లాఫ్ట్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఎలా ఉపయోగించుకున్నాడో చూద్దాం ఇప్పుడు తారాదేవి సాధనం వామాచారంలో చేయాలా మన వాళ్ళు చేయరుగా మనమంతా శంకర సాంప్రదాయం దక్షిణ దత్తాత్రేయ సాంప్రదాయం అందువలన అప్పుడు ఏమైందండి ఆయన ఏం చేశాడు ఆ తారాదేవిని లాగా ట్రాన్స్ఫార్మ్ చేశాడు ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్ టు ద అదర్ ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి కైనటిక్ ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీగా థర్మల్ ఎనర్జీని హైడ్రో ఎలక్ట్రిసిటీగా వేరే రకరకాల హైడ్రల్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీగా మార్చలేదా థర్మల్ పవర్ని ఎలక్ట్రిసిటీగా మార్చలేదా కోల్ కోల్ నుంచి వచ్చినటువంటి దాన్ని ఆ విధంగా ఈ అమ్మవారినే మార్చేశాడు అమ్మవారి శక్తి కదా ఎనర్జీ అంటే ఆ శక్తిని దుర్గా శక్తిగా మార్చేశాడు సాత్విక శక్తిగా మార్చేశాడు సాత్విక శక్తిగా మార్చి దుర్గోపాసన చేశాడు దుర్గోపాసన చేసేసరికి సాత్విక రూపంలో ఆ తారాదేవి దర్శనం ఇచ్చింది అందుకనే బెజవాడ కనకదుర్గ దగ్గర మాత్రమే తారాదేవి దర్శనం గౌతమ బుద్ధుడికి తర్వాత శంకరాచార్యుల వారికి హ్యుయాన్ సాంగ్కి కృష్ణుడికి రాముడికి ధర్మరాజుకి అర్జునుడికి వీళ్ళందరికీ మహానుభావులందరికీ కూడా అయింది మరి నరకాసురుడు ఇటువంటి మహాబలియమైనటువంటి రాక్షసులు కూడా తారాదేవి దర్శనం పొందారు రావణ బ్రహ్మ వీళ్ళంతా కూడా వాళ్ళు వామాచార పద్ధతుల్లో చేశారు కాబట్టి ఆ శక్తిని చేసి దక్షిణాచారంలో ఆరాధన చేసి జగద్గురు ఆది శంకరాచార్యుల వారికి తారాదేవి దర్శనమైంది కాబట్టి ప్రియమైనటువంటి భక్తులారా వామాచార పద్ధతిలోనే చేయాలి అంటే వాళ్ళకి అసలు వామాచారం అంటే ఏంటో కూడా తెలియదు వామాచారం కూడా దక్షిణాచారం అనేటటువంటిది కూడా తెలియదు వామాచారం అంటే ఏమిటి వామము అంటే ఎడమ భాగము ఎడమ లెఫ్ట్ పార్ట్ అంటే లెఫ్ట్ హ్యాండ్తో నీకు హారతిమ్మని కాదు వామాచార పద్ధతులు అంటే ద రైట్ రైట్ హ్యాండ్ చేసే పనులు మంచి పనులకు చెడు అని కాదు అర్థం అక్కడ శక్తి ఈ బాడీని మనం తీసుకున్నప్పుడు రైట్ సైడ్ ఎవరికైనా సరే అది మనుషుడైనా దేవుడైనా శివుడైనా విష్ణువైనా ఎవరైనా సరే రైట్ అంతా కూడా మగవాడు శివుడు పక్క అంతా కూడా శక్తి అందువలన ఎడమ శక్తిని పూజించమని చెప్పాడు అంతే శక్తిని ఏ రకంగా పూజ చేస్తావు తల్లిని ఏ విధంగా నీ తల్లి అనుకో నీ తల్లికి మటన్ అంటే మటన్ ఇష్టమైతే మటన్ పెడతావు పప్పు అంటే పప్పు పెడతావు స్వీట్ అంటే స్వీట్ పెడతావు దానికి ప్రొసీజర్స్ ఉండవు కాబట్టి ఎవరి యొక్క ఆచార వ్యవహారాలని బట్టి పెడతారు అదే దా వామాచారం అందువలన ఇక్కడ ఏమవుతుందండి మనం మంచి పద్ధతులు చెప్తారు జగద్గురు ఆది వారు ఇటువంటి మహానుభావులు ఇప్పుడు మీ తాతలు వీళ్ళంతా కూడా ఇది డిజీజ్ వస్తుందరా ఆ యొక్క అది ఏంటది బ్యాట్ మాంసం తిన్నారు బ్యాట్ మాంసం తింటే ఇది మీకు కరోనా వచ్చేసింది ముందు చెప్పినప్పుడు ఎవడో వినలేదు పాముల మాంసం తిన్నారు కరోనా వచ్చింది చూసాం మనం అలాగే ఇవి తామసిక శక్తుల్ని జాగృతం చేసేటటువంటి మేక బలు ఈ యొక్క కోళ్ళ బలు ఇవే కాదండి ఇంకా పంచమకారాలని చెప్పుకుంటున్నారు కదా ఇవన్నీ ఐదు కూడా వేస్ట్ అనమాట అవన్నీ కూడా వాళ్ళకి ఇష్టమై చేసేసుకుంటారు వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకుంటారు ఇవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేసినటువంటి వాళ్ళంతా కూడా మిడివల్ ఆస్ట్రాలజర్స్ కాబట్టి బ్రహ్మల కాబట్టి జ్యోతిష్కల కబట్ మంత్రగాళ్ళు అనమాట కాబట్టి వీళ్ళందరూ ఆ పంచ కారాలని దాటి వీళ్ళు ఏం చే అవి మంచివి కాదురా మంచి మార్గంలో చేయి అంటాం తండ్రి చెప్తాడరే నువ్వు మంచి ఆఫీసర్ చదువుకో అంటాడు లేదు నేను చదవను నేను బేబర్స్గా తయారవుతాను నేను ఎలాగే చేస్తానంటే అవు అంటాడు మెకానిక్ అవుతానంటే అవు అంటాడు ఇంకేం చేస్తాడు పాపం తండ్రి పరీక్షల్లో ఫెయిల్ అవుతుంటే ఆ విధంగా మనము ఈ యొక్క దక్షిణ వామాచారం కూడా దక్షిణాచారంలో ఒక భాగము అది కూడా ఆ యొక్క ఆ శక్తి శక్తిని పూజించమన్నాడు తారని త్రిపుర భైరవిని అమ్మవారిని దుర్గని వీళ్ళని దక్షిణాచార పద్ధతుల్లో చేయమన్నాడు అమ్మవారి అంటే ఏంటి పూజ అంటే అండి పసుపు కుంకుమ బెల్లం అదే కదా మనకు తెలిసింది పెద్దవాళ్ళకి మనం సేవలు చేయంగా ఇటువంటి ఉపన్యాసం ఇచ్చేటటువంటి వాళ్ళు మేకల కోళ్ళని కోసి స్టాచ్యూల మీద వేసేవాడు మేము అఘోరలమయ్యా నువ్వు పంతులు నువ్వు ఏమిటి మా మార్గాల్లోకి రాకని నాకే బెదిరింపులు చేశారు తోగు తీసేస్తాను ఎవడైనా సార్ నాకు బెదిరింపిస్తే యూజ్లెస్ వెలో నీ స్టేటస్ ఏమిటా నువ్వు నన్ను నాకు ఫోన్ చేయ ఒకసారి ఒక యూజ్లెస్ వెలో పెడతాడు వాడు వాడు నీ స్టేటస్ ఏంటి అసలు నువ్వు నా స్టేటస్ ఏంటి సో నా పాండిత్యం ఏంటి నీ పాండిత్యం ఏంటి రోగ్ ఇంకోసారి తోలు తీస్తాను ఎవడైనా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడంటే నాకు సకల శాస్త్ర పండితుడిని వేద పండితుడిని ప్రొఫెసర్ని నేను కాబట్టి నేను చెప్పిందే భేదం సామవేద షణ్ముఖం శర్మ గరికపాటి నరసింహారావు చాగంటి కోటేశ్వరరావు భారతీ తీర్థస్వాములు వారు ఆనాటి తాంత్రికుడైనటువంటి చంద్రస్వామి కూడా నా గురువు ఏం తెలుసు మీకు కాబట్టి ఈ యొక్క పద్ధతుల్లో దక్షిణాచారంలో చేసి మన ఋషులు శంకరాచారులు వారు ఈ విధంగా మనకి అమ్మవారి సాక్షాత్కారం పొందారు నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం శుభమస్తు